దెందులూరు నియోజకవర్గంలో 75 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొటారు అభయ్ చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు ప్రాణం సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడం వలనే మనకు ఆ స్వతంత్రం వచ్చింది అని అన్నారు. కరోనా నుంచి నియోజకవర్గ ప్రజలంతా చాలా జాగ్రత్త వహించాలని, అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. భారతదేశం అన్ని విధాలా కూడా ముందుకి అభివృద్ధి చెందడం జరుగుతోంది. ఈరోజు ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ రానటి విపత్తు పెనడమిక్ సిచ్యువేషన్ కూడా మనం ఈ సంవత్సర కాలంగా ఫేస్ చేస్తూ ఉన్నాం. నేను ఒకటే కోరుతున్నా, ముఖ్యంగా మన దెందులూరు నియోజకవర్గ ప్రజలందరినీ, ఈ కరోనా మహమ్మారి, ఈ పెనడమిక్ ఇంకా వెళ్ళిపోలేదు, ఇంకా కూడా రోజు రోజు కేసులు చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్ చేయించుకోండి. వ్యాక్సిన్ చేయించుకోవటం ఒక్కటే దీనికి మనం పరిష్కరించగలుగుతాము, ప్రాణాలను కాపాడుకోగలుగుతాము అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలుపుతూ